శ్రీ పరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా నెహ్రూ మార్కెట్లో వేయించేసినటువంటి శ్రీ పరసిద్ధి వినాయక మందిరిలో ఒక వర్తక వ్యాపారస్తులందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ సంవత్సరం అత్యంత శోభాయమానంగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు జయప్రదంగా చేస్తూ ఉన్న శుభ తరుణంలో 9 రోజులు కూడా పూర్తి చేసుకుని ఆ గణనాథుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అష్టవిధ లక్ష్మీ గణపతి సహిత ఆదిత్యాది నవగ్రహ శాంతి హోమ కార్యక్రమము ఆదివారం రోజున ఉదయం 9:30 నుండి స్వామివారి యొక్క సన్నిధిలో ప్రారంభమవుతుంది. ఈ యొక్క హోమ కార్యక్రమం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఫలితాన్ని మనం వివరించుకున్నట్లయితే ఆ యొక్క గణనాథుడు సకల గణాలకి కూడా ఆధిపత్యం వహిస్తూ సకల విఘ్నాలు కూడా తొలగించి ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా ప్రతి ఒక్క కార్యాన్ని కూడా జయప్రదంగా చేస్తూ ఈ యొక్క పూజాధికాలు సహస్రనామార్చలు మొదలగునటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఏ భగవంతుడికైనప్పటికీ కూడా హోమమే అత్యంత ప్రీతికరంగా ఆ యొక్క విష్ణు స్వరూపంగా యజ్ఞోవై విష్ణు అన్న ఆర్యోక్తిని అనుసరించి ఎక్కడైతే ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా శాంతి హోమ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడే దేవతలు నివాసమై ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గణపతి హోమము అత్యంత ప్రీతిదాయకంగా అందరి యొక్క భక్తజనులందరి యొక్క మనోభీష్టాన్ని అనుసరించి ఈ యొక్క మందిరిలో రేపు చేయడానికి ఈ యొక్క పరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేయడానికి సంకల్పించుకున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ గణనాథుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రీతిగా సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి నిమజ్జన కార్యక్రమము నగర ఊరేగింపుగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ గణనాథుని అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. జై బోల్ గజానన మహారాజకి. రేపు ఉదయం 9:30 లక్ష్మీ గణపతి యాగం కలదు. 50 మంది వ్యాపారస్తులు రావాలని కోరుకుంటున్నాము. తమ తమ వ్యాపారాలు పనిచేసి రావాలి. రేపు ఒకరోజు రావాలని కోరుకుంటున్నాము. తదుపరి కదంబం ప్రసాదం తయారు చేసి పంచిపెట్టడం జరుగుతుంది. తర్వాత తదుపరి మన దద్దోజనం ప్రసాదం పంచిపెడతాం జరుగుతుంది. కాబట్టి అందరు రావాలి, వ్యాపారస్తులంతా పనిచేసి రావాలి. 4 గంటలకి లక్ష్మి మన గణపతి మహారాజుని బాజా భజంత్రులతోని పవిత్రమైన గోదావరి నది తీరాన్ని తీసుకుపోయి నిమజ్జనం చేయాలని కోరుతున్నాము. అందరు వ్యాపారస్తులు కలుసుకో ఉంటుంది. కాబట్టి అందరి కలిసి చేస్తేనే బాగుంటుంది. కాబట్టి అందరు రావాలని కోరుకుంటున్నాము. గత 34 సంవత్సరాల నుంచి భద్రాచలం నెహ్రూ మార్కెట్లో గణేష్ ఉత్సవ కమిటీ పేరు మీద మనం 34 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ భద్రాచలంలో 34 సంవత్సరాల నుంచి చేసేది ఏకైక విగ్రహం నెహ్రూ మార్కెట్. ఈ మార్కెట్లో ఉన్న విగ్రహం 34 సంవత్సరాలు చేసుకుని 35వ సంవత్సరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ముందుకు వెళ్ళడానికి నాంది చూపిన బజార్ ఇది. అన్ని బజార్లో వినాయకులు అలానే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ 35 సంవత్సరాలు మనకు సహకరించిన దాతలకి, ఇప్పటి వరకు సహకరించిన దాతలకి, ఈ సంవత్సరం సహకరించిన దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ వ్యాపారస్తులు, నెహ్రూ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ, మిగతా వ్యాపారస్తులందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ రేపు ఉదయం జరగబోయే 9 గంటలకు లక్ష్మీ గణపతి హోమానికి భద్రాచలంలో ఉన్న ప్రముఖులందరూ హాజరవ్వచ్చు. దీనికి నెహ్రూ మార్కెట్ వ్యాపారస్తులే కాదు, భద్రాచలంలో ఉన్న ప్రముఖులు, భద్రాచలంలో ఉన్న ప్రజలు అందరూ ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా వచ్చి ఈ యాగంలో పాల్గొని మన వినాయక చవితిని ఘనంగా వినాయక నిమజ్జనం రేపు 4 గంటల నుంచి మేము చేయబోయే బాజా భజంత్రులతో చేసిన యాగాన్ని ప్రతిఫలంగా మనం అందరం తీసుకొని
మన స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి బాజా భజంత్రులతో ఘనంగా నిమజ్జనం చేసుకుందామని నెహ్రూ మార్కెట్ వ్యాపారస్తుల తరపున కోరుకుంటున్నాను.